हलो अंडी अंदर की नमस्कार चूड़ामनी 1 मिलियन चैनल की स्वागत इवाला वज्रा की सानबट्टिन मनल भगवंत सानबड़ता एपड़ू आत्म साक्षात्कार मुझे सानबट्टे एदना तैयार का कष्टपड़े सुखम रादा अंकने आध्यात्मिकत्व की राव पूजल वालना एक्व नामजपाल वालना एट्ला स्टार्ट कष्टाचेनाई बाबू एयकंटे बहुत कदा अंतमंटर का अभी चाल तपू इपड़ूल वज्रा सानबड़े मर मनल सानबड़ा देवड़ మనము ఆత్మ సాక్షాత్కారానికి అర్హత్వం సంపాదించుకోవడానికి మనల్ని కూడా భగవంతుడు సానబట్టినట్టు కొన్ని కష్టాలను ఇస్తాడన్నమాట. కష్టాలే అన్నమాట అది. అవి వాటిని అన్నిటిని మనం గెలుచుకుంటూ రావాలన్నమాట. ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ అయితే భగవంతుడు అరిషడ్ వర్గాలను మన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం కావాలన్నప్పుడు అరిషడ్ వర్గాల టెస్టే పెడతాడు దేవుడు. ఏంటంటే కోపంగా ఉండే సన్నివేశాలను తీసుకురావడం మన ముందరికి. అప్పుడు ఈ టాపిక్ అంతా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి, కానీ మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంటేనే ఇప్పుడు వినే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. మనం కూడా ఇలా తయారు కావాలని మర్చిపోతారు కదా, ఇట్లా విని అట్లా మర్చిపోతుంటారు. అందుకని నేను కొంచెం టాపిక్ మళ్ళీ అదే టాపిక్ ఉంది అని అనిపిస్తుంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ టాపికే ఉంటుంది. అయితే ఆత్మ సాక్షాత్కారానికి ఇలా భగవంతుడు కోపము, అరిషడ్ వర్గాలు ఏమేమి ఉంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటికీ టెస్టులు ఉంటాయి అన్నమాట. ఏమన్నా మనకు నచ్చి ఉంటే అసూయ చెందుతున్నారా లేదా అని మనం ముందరికి తీసుకురావడం, అంటే మనం అసూయ చెందొద్దు, అప్పుడు మనకు కోపం రావద్దు, మనకు కామభావనలు కలగొద్దు. ఇంకా మోహం అంటే మనకు పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, మొగుడు మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, తల్లి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ మోహాన్ని కూడా మనం విరవబడవలసి ఉంటుంది. అవన్నీ భగవంతుని వైపుకు తిప్పాల్సి ఉంటుంది, ఆ మోహము అంతా ప్రతి ఒక్కటి. అలా భగవంతుడి వైపుకు తిప్పితే అంటే భగవంతుడే మనకు ఇష్టమైనట్టుగా ఉండాలన్నమాట. భగవంతుడి మీదనే మోహం ఉండాలి అట్లన్నమాట, భగవంతుడి మీదనే ప్రేమ ఉండాలి. అలా ఉంటే భగవంతుడిది ఆత్మ సాక్షాత్కారం మనము సాధించినట్టే అన్నమాట, ఇంకా దగ్గరలోనే ఉన్నామని అర్థం. అలా భగవంతుడు సానబడుతుంటాడు అన్నమాట. భగవంతుడు అందుకే కష్టాలు ఇస్తుంటాడు అన్నమాట. ఎన్నో జన్మల పరంపర నుంచి మనము కర్మలను, పాపకర్మలను అంటించుకొని ఉంటాం కదా, వాటిని అన్నిటిని కడగాలంటే మరి వజ్రాన్ని సానబట్టినట్టు బురదలో పడ్డ పిలగాన్ని తల్లి కడిగినట్టు మనల్ని కూడా భగవంతుడు అలా కడుగుతూ ఉంటాడనమాట. అంటే మనల్ని శుభ్రం చేస్తూ ఉంటాడనమాట. శుభ్రం అయిన కొద్దీ మనము హాయిగా రిలీఫ్గా ఫీల్ అవుతాం. ఈ కామక్రోధలు, మోహాలు ఇవన్నీ కరిగిపోవడము, మళ్ళీ ఇంకా పాపకర్మలన్నీ కరిగిపోవడము, ఇవన్నీ జరుగుతుంటే మన లోపల నిత్యమైన ఇట్లా ఎంతో సంతృప్తి, ఎంతో ఆనందం ఇట్లా అవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడూ ఆనందంలోనే ఉంటామన్నమాట. దేనికి స్పందించం కానీ ఆనందం ఉంటాం కానీ ఇంకా ఈ చిన్న చిన్న వాటికి కోపము అలాంటివన్నీ ఏవి రాకుండా ఎప్పుడు ఆనందంలోనే ఉంటాం. ఎదురుగా ఎవరైనా వచ్చి తిట్టినా కూడా మనం అసలు స్పందించమన్నమాట. అలా మనము మారిపోతామన్నమాట. ఇలా ఉండడమే ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరగా అవుతున్నామని మనకు సిగ్నల్స్ అన్నమాట. అయితే చాలామంది పూజలు చేస్తున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏంటి కష్టాలు, ఏంటి కష్టాలు అని. అంటే మరి పూర్వజన్మలు చేసుకున్న పాపకర్మలన్నీ కష్టాలు రూపంలో వస్తాయి, మరి అవన్నీ తీరాలి కదండి. ఆ కర్మలన్నీ తీరాలంటే భగవంతుని పాదాలు పట్టుకోవాలి. భగవంతుని పాదాలు పట్టుకుంటే ఈజీగా వాటిలో నుంచి మనం రీచ్ అయిపోతాం. భగవంతుని పాదాలు పట్టుకోకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడికి కడుపులో ఏదో సంథింగ్ ఏదో అయ్యింది గడ్డలాగా. అప్పుడు అది పాపం అనుకుందాం, ఆ గడ్డ పాపం అనుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు, భగవంతుడి దగ్గరికి, భగవంతుడు అనుకుందాం డాక్టర్ని. అప్పుడు ఆ భగవంతుడు డాక్టర్ ఏం చేస్తాడు, పొట్టను కోస్తాడు, కోసి దాన్ని తీసి మళ్ళీ కుట్లేస్తాడు. అప్పుడు మనకు బాధ అవుతుంది కదా, మత్తులో ఉన్నా కూడా తర్వాత మత్తు దిగినాక బాధ అవుతుంది, నొప్పుల బాధ. తర్వాత కొన్ని 2 రోజులే అవుతుంది నొప్పుల బాధ. తర్వాత 3 రోజు నుంచి అది తీసేసినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞత కూడా చెప్పుకుంటాం, మంచిగా అవుతాం మనం మళ్ళీ కదా. అట్లన్నమాట అది మన పాపకర్మలను కూడా అట్లా తీసేసాడనమాట దేవుడు. ఒక డాక్టర్ లాగా తీసేసేటప్పుడు కొంచెం బాధ అవుతుంది, తర్వాత మనం సంతోషంతో సుఖ సంతోషాలతోనే మనం తులతూగుతాం అన్నమాట. కాబట్టి
ఈ కష్టాలకు వీటికి భయపడాల్సిన అవసరం లేదండి. ఇక భగవంతుడే వజ్రానికి సానబట్టినట్టు ఇట్లా మనల్ని సానబడుతుంటాడనమాట. అదే అనమాట. ఇంకా కష్టాలు రాకపోతే మామూలుగా ఉంటేనే భయపడాలి మనం. ఇంకా భగవంతుడు జోక్యం ఇంకా కలగలేదు ఏం దెబ్బ అని. ఇంకా మన కష్టాలు రావడం స్టార్ట్ అయితేనే భగవంతుడి జోక్యము మన లోపలికి వచ్చేసింది, మన జీవితం లోపలికి. ఇంకా మనం సానబట్టినట్టుగా మనము మెరుస్తాము ఇక తొందరలోనే అని చెప్పి అనుకోవాలన్నమాట. వీడియో నచ్చితే చాలామందికి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.